హలో ఫ్రెండ్స్, నేను లలిత గుప్తా. ఇప్పుడు మనం వెజిటేబుల్ షాపర్ దీన్ని కొనుక్కోవడం ద్వారా యూజ్ఫుల్గా ఉంటుందా లేదా చూద్దాం. ప్రతి ఒక్కరూ దీన్ని చూసే ఉంటారు, కానీ కొనుక్కోవడానికి మనం భయపడుతూ ఉంటాం. కొనుక్కున్న తర్వాత అది పనిచేస్తుందో లేదో, యూజ్ అవుతుందో లేదో అని చెప్పేసి మనం కొనుక్కోవడానికి వెనక ముందు అవుతుంటాం. నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు తన దగ్గర ఇది చూసిన తర్వాత కొనుక్కోవచ్చని కొనేసుకున్నాను. నాకు యూస్ఫుల్లే అనిపించింది. ఇది ఇంచుమించు మనకు కరెంటు లేనప్పుడు మిక్సీలో చేసుకునే పనులన్నీ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఉంటుంది. ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మనకి బ్లేడ్ ఇస్తారు. ఇది చాలా షార్ప్గా ఉంటుందండి. కడిగేప్పుడు కానీ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా దీనిలో బ్లేడ్ని పెట్టేసి ఇలా ఇది ఇక్కడ లాక్ చేసేసి మనం వాడుకోవచ్చు. ఇలా లాక్ చేసి ఇలా పుల్ చేయడం ద్వారా అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొద్దిగా దీంట్లో పీనట్స్ని వేసుకుందాం. వేసుకొని చేసుకుందాం. ఇలా లాక్ చేయాలి. ఈ విధంగా పీనట్ పౌడర్ని చేసుకోవచ్చు. అలాగే పుట్నాల పప్పు కూడా మనం వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని లిడ్ని పెట్టేసి బ్లేడ్ని పెట్టేసి బనానా మిల్క్ షేక్ చేసుకుందాం. ఇది ఇంచుమించు మిక్సీ అంత పనిచేస్తుందండి. కొద్దిగా షుగర్ వేసుకుందాం. పాలు పోసుకుందాం. ఇలా లాక్ చేసుకొని ఈ విధంగా బనానా మిల్క్ షేక్ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని గ్లాస్లోకి పోసుకుందాం. అదేవిధంగా దీనిలో దీంతో మనం బటర్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. మనం దీంతో బటర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంచుమించు మిక్సీలాగా పనిచేస్తుందండి. మనకు కరెంట్ లేనప్పుడు దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు వాడకుండా కరెంట్ లేనప్పుడు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకుని కొద్దిగా ఫ్రిడ్జ్ వాటర్ని పోసుకుందాం.
ఇది జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి. ఇలా లాక్ చేసుకోవాలి. బటర్ మాత్రం చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. చూడండి, మన కింద బాక్స్లో బటర్ వచ్చినట్టు తెలుస్తుంది. ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి మనకు ఈజీగానే తెలుస్తుంది. కాకపోతే మనం బటర్ చేయడానికి కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా బటర్ చేసుకోవచ్చు అండి. దీనిలో బ్లేడ్లు మాత్రం చాలా షార్ప్గా ఉంటాయి, జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ విధంగా బటర్ వచ్చేస్తుంది మనకి. కాకపోతే మనం కొద్దిగా చేసిన తర్వాత కొద్ది కొద్దిగా కూల్ వాటర్ వేసుకుంటూ చేసుకోవాలి. చూడండి, చక్కగా వచ్చేస్తుంది. దీనిలో నుండి బ్లేడుని తీసుకోవాలి. బ్లేడుని కడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా కడుక్కోవాలండి, చాలా షార్ప్గా ఉంటుంది. ఈ విధంగా బటర్ని కూడా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కీరా ముక్కల్ని చట్నీలోకి ఎలా వేసుకోవాలో చూద్దాం. ముక్కలు వేసేప్పుడు ఈ కట్కి లోపల వరకే వేసుకోవాలండి, పైకి రానివ్వకూడదు. ఈ విధంగా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్లేడ్ని తీసి మనకి ఇంకా కొద్దిగా బర్క్గా ఉండాలనుకుంటే కొద్దిగా పుల్ చేయడం ద్వారా మనకు ఆ విధంగా వచ్చేస్తుంది. దీంతో మనం క్యారెట్, క్యాబేజీ, గోబీ అలాంటివి చేసుకోవచ్చండి. క్యారెట్తో నేను హల్వా చేశాను, చాలా బాగా వచ్చింది. గోబీ, క్యాబేజీ చేసుకుంటే పరోటాలు చేసుకోవచ్చు చక్కగా. ఈ విధంగా మళ్ళీ మనం ఆనియన్ వేసుకుందాం. గ్రేవీ కర్రీస్ ఏమన్నా చేయాలనుకుంటే కనుక టమాటా ముక్కలు, రెండు పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవచ్చు. మనకి ఇంకా సన్నగా కావాలనుకుంటే, గ్రేవీలాగా కావాలనుకుంటే ఇంకా ఎక్కువసార్లు పులి చేయడం ద్వారా చక్కగా చేసుకోవచ్చు. ఈ విధంగా బ్లేడుని తీసి మనం ఒక బౌల్లోకి తీసుకుంటాం.
ఆనియన్ని చేసుకుందాం. ఈ విధంగా మనం అన్నీ చేసుకోవచ్చండి. దీంట్లో ఆకుకూరలు కావాలనుకున్నా కూడా మనం చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతిదీ చేసుకోవచ్చు మనం దీంట్లో. ఆనియన్, టమాటా గ్రేవీ, పీనట్ పౌడర్, బటర్, మిల్క్ షేక్, కీరా కటింగ్, ఈ విధంగా మనం అన్నీ చక్కగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీన్ని చూస్తుంటే రాజీవ్ దీక్షిత్ గారు చెప్పిన రెమెడీ గుర్తుకొస్తుంది. ఆడవాళ్ళు చాలా అదృష్టవంతులు, సపరేట్గా వాళ్ళ అందాన్ని క్రీమ్లు అవన్నీ వాడనవసరం లేదు. ఈ విధంగా అన్ని రకాల కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు దాంట్లో నుండి ఒక ముక్క టమాటా ముక్కలు కట్ చేసినప్పుడు టమాటా పెట్టుకోవచ్చు, బటర్ చేసినప్పుడు బటర్ పెట్టుకోవచ్చు, బనానా మిల్క్ షేక్ చేసినప్పుడు కొద్దిగా బనానాని గ్రేవీలాగా చేసి మనం ఫేస్కి అప్లై చేయడం ద్వారా, కీరాని అప్లై చేయడం ద్వారా. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇన్ని రకాలు వేసుకున్నప్పుడు మనం కొద్ది కొద్దిగా తీసి ఒక ఐస్ క్యూబ్ ట్రే ఉంటుంది కదండి, దాంట్లో అన్నీ వేసుకొని ఫ్రీజర్లో కనుక దాచుకుంటే ప్రతిరోజు ఒక్కొక్కటి మనం ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ దీన్ని కొనడం ద్వారా నష్టమేం లేదు. ప్రతి ఒక్కరు కొనుక్కోవచ్చండి, అన్ని ఉపయోగాలే ఉన్నాయి. ఇది పీజియన్ కంపెనీ అండి, చాలా స్ట్రాంగ్గా ఉంది, ప్లాస్టిక్ ప్రతిదీ స్ట్రాంగ్గా ఉంది. కొద్దిగా బ్లేడ్ దగ్గరే మనం జాగ్రత్తగా ఉండాలి. దీని ద్వారా మనకు ఏంటంటే ఒక ఎక్కువ మొత్తంలో వేసుకోవడానికి రాదండి, కొద్ది కొద్దిగా వేసుకోవాలి అంతే. అంతకుమించి తీసుకోవడం ద్వారా అన్ని లాభాలే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.